नमस्ते वेलकम टू फ्रीडम फार्मिंग तेलुगु चैनल नेनु मी जेसिका शंकर चेरुकु पंटनी पंडिंचालनुकुंटुन्नारा ఒక ఎకరాకి 1000 చెరుకుల్ని ఎలా పండించాలి చెరుకు ఉత్పత్తిని మెరుగుపరచడానికి రైతులు ఎటువంటి పద్ధతులను ఫాలో అవ్వాలి ఈ సందేహాలన్నీ మీకున్నాయా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకెవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే పక్కన ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రైతు ఎకరానికి 300 నుంచి 400 క్వింటాల్ ఉత్పత్తిని చేస్తాడు కానీ ఒక ఎకరానికి 1000 క్వింటాల్ కూడా పండించవచ్చు ఈ కొత్త విధానం కోసం విత్తనాలు ఎంపిక విత్తనాలు నాటడం ఎరువులు వేయడం ఇలాంటి కొత్త పద్ధతుల గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను మెరుగైన చెరుకు ఉత్పత్తి కోసం కొత్త జాతి విత్తనాలను కొత్త జాతి అంటే 86032 అనే రకం జాతి విత్తనాలను టిష్యూ కల్చర్ పద్ధతిలో అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ విత్తనాలకు తెగుళ్ళను తట్టుకునే శక్తితో పాటు మంచి దిగుబడిని కూడా ఇస్తాయి ఈ చెరుకు తోటను పెంచడానికి అనువుగా ఉండే నేలలు అల్లూవియల్ సాయిల్స్ అలాగే లావా సాయిల్స్ ఈ రెండు నేలల్లో చెరుకు తోట అనేది బాగా పెరుగుతుంది అలాగే చెరుకు ఉత్పత్తిని మెరుగుపరచడానికి నాలుగు విషయాలు గుర్తుంచుకోవాలి సో ఈ నాలుగు విషయాల్లో మొదటిది ఏంటంటే నేల పంట అవశేషాలను పొలాల్లో కాల్చకూడదు ఇది మెయిన్ పాయింట్ అంటే పంట చక్రాన్ని మనం అనుసరించాలి పంట అవశేషాలను మట్టిలో కలపడం అనేది మంచి పద్ధతి మనం ఒక పంట వేస్తామండి ఇంకో పంట వేయడానికి ముందు దీనికి సంబంధించినటువంటి అవశేషాలు ఏదైతే ఉంటాయో వాటిని అదే పంటలో కాల్చకూడదు ఈ పద్ధతి అనేది చేయకూడదు వాటిని అదే మట్టిలో కలిపేయడం అనేది మంచిది ఇప్పుడు మనం ఒక సంవత్సరము చెరుకు తోటను వేసాం నెక్స్ట్ సంవత్సరం అరటి పంటను లేదా ఏదైనా పంటను వేసుకోవాలి పంట భ్రమణాన్ని దృష్టిలో ఉంచుకొని సమతుల్య పరిమాణంలో ఎరువులను అనేది ఉపయోగించాలి మనం ఒక సంవత్సరం ఒక పంటని వేశాక వచ్చే సంవత్సరం ఇంకో పంటని వేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి అవశేషాలు ఏవైతే ఉంటాయో అదే నేలలో వాటిని కాల్చకూడదు వాటిని అదే మట్టిలో కలిపేయడం అనేది మంచి పద్ధతి అప్పుడే నేలకి సారం అనేది ఉంటుంది రెండో పద్ధతి ఏంటంటే వరుస క్రమంలో మనము విత్తనాలు అనేది నాటాలి సో వరుసలో మనం విత్తనాలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే మనం ట్రాక్టర్ తో దున్నడం అనేది సులభం అవుతుంది అలాగే ఎరువు వేయడం కూడా సులభం అవుతుంది మనం ఒక గాడి తీసి దాంట్లో మనం విత్తనాలన్నీ నాటాక మనం వరుసగానే దానికి ఇంకో గాడి తీసి మనం ఎరువులను అనేది వేయాలి ఒక చెరుకుకి ఇంకొక చెరుకుకి మధ్య 5 నుంచి 6 అడుగుల దూరం అనేది ఉండాలి సో ఈ డిస్టెన్స్ అనేది ఈ దూరం అనేది మనము బాగా మెయింటైన్ చేయాలి అంటే క్రమ పద్ధతిలో వాటిని మనం మెయింటైన్ చేయాలన్నమాట సో 5 నుంచి 6 అడుగుల దూరం అనేది ఉంచాలి డిజిటల్ ప్రోగ్రామింగ్ ద్వారా మనము ఆ కొలత అనేది కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోవాలి వరుస క్రమంలో మనం విత్తనాలు అనేది నాటినప్పుడు ఎరువు వేయడానికి చాలా సులభంగా ఉంటుంది అలాగే మనము ఇంత దూరాన్ని వాటి మధ్య ఉంచడం వల్ల సూర్యరశ్మి బాగా తగులుతుంది మొక్క ఎదుగుదలకు అది మంచిగా తోడ్పడుతుంది నీరు పట్టడం కానీ గాలి సూర్యరశ్మి ఇవన్నీ మంచిగా ఆ మొక్కకు అనేది తగులుతూ ఉంటాయన్నమాట దీనివల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది అలాగే పురుగు మందులు వేయడం కూడా చాలా సులభం అవుతుంది సో ఈ పద్ధతి వల్ల మనకున్న స్థలంలో ఎక్కువ చెరుకుని పెంచే విధంగా వీలవుతుంది అన్నమాట సో ఈ పద్ధతి అనేది రైతులందరూ గుర్తుంచుకోవాలి మనం విత్తనాలు వేసేటప్పుడు వరుస పద్ధతిలో వేయాలి మూడో విషయం ఏంటంటే విత్తనాల ఎంపిక మనం వేసే విత్తనాలను బట్టే మన మొక్క అనేది ఆధారపడి ఉంటుంది మనం విత్తనానికి ఉపయోగించేటప్పుడు చక్కెర తక్కువ ఉన్న విత్తనాలను వ్యవసాయానికి ఉపయోగించాలి సో టిష్యూ కల్చర్ పద్ధతిలో మనం విత్తనాలని 10 నెలల వయసున్నప్పుడు వాటిని నాటాలి ఈ టిష్యూ కల్చర్ ద్వారా నాటడం వల్ల మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది ఆ విత్తనాలకి వయసు 10 నెలలు ఉండడం అనేది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం సో ఈ పద్ధతిలో మనం 86032 అనే జాతి చెరుకును ఈ విధంగా పండించుకోవచ్చు నాలుగవ పద్ధతి ఏంటంటే చెరుకును ఆకులతో కట్టడం చేయకూడదు చాలామంది రైతులు చేసే అతి సామాన్యమైన తప్పు ఏంటంటే ఈ చెరుకులు అనేది ఆకులతో కడుతూ ఉంటారు సో చాలా రాష్ట్రాల్లో రైతులు చెరుకును సరిచేయటానికి లేదా ఆకుల నుండి చెరుకుకు పోషకాలు అందుతాయేమోనని అలా చేస్తూ ఉంటారు దానివల్ల ఆకులు రాలుతాయి తప్ప చెరుకుకి ఎటువంటి ప్రయోజనం ఉండదు ఆకులకి చెరుకుని కట్టడం అనేది చేయకూడదు ఇది నాలుగో పద్ధతి
ఈ పద్ధతులు అనేది ఫాలో అవ్వడం వల్ల చెరుకు పంటను మంచి ఆరోగ్యంగా అభివృద్ధి చేయొచ్చు. సో రైతులు ఇలాంటి పద్ధతులను ఫాలో అవ్వడం వల్ల మంచి చెరుకు తోటను ఉత్పత్తి చేయొచ్చు. చెరుకు పంట మాత్రమే కాదండి, ఇంకా ఏదైనా ఫార్మింగ్ చేయాలనుకుంటే దాన్ని ఎలా చేయాలి, ఎలా సాగు చేయాలి, దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి, మనం దానికి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఇలాంటి విషయాల గురించి మీకు అవగాహన కావాలంటే వెంటనే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మా ఫ్రీడమ్ యాప్లో 1000+ కోర్సెస్ ఉన్నాయి. ప్రతి పంట ఎలా సాగు చేయాలి, ఎలా దాన్ని దిగుమతి చేసుకోవాలి, పంటను ఎలా పండించాలి అనే విషయాలన్నీ కోర్సెస్ రూపంలో ఉంటాయి. మేమే స్వతహాగా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా అయితే సాగు చేస్తున్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకోవడం అనేది జరిగింది. సో ఫ్రీడమ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, అందులో కోర్సెస్ నేర్చుకొని మీరు కూడా ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయండి. వెంటనే ఫ్రీడమ్ యాప్ను యాప్ స్టోర్లో నుండి కానీ లేకపోతే ప్లేస్టోర్లో నుండి కానీ డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్లో నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.